నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన హెచ్డి కుమారస్వామి మరికొద్ది గంటల్లో విశ్వాస పరీక్షను ఎదుర్కొనున్నారు. అయితే విశ్వాస పరీక్ష కంటే ముందే స్పీకర్ ఎన్నిక రూపంలో కాంగ్రెస్ జేడీఎస్ కూటమికి తొలి సవాల్ ఎదురుకానుంది. అసెంబ్లీ స్పీకర్ అభ్యర్థిగా ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎస్ సురేష్ కుమార్ను బీజేపీ బరిలో నిలిపింది. తద్వారా కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోవడానికి ముందే బలాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితిని బీజేపీ సృష్టించింది. ವ್ಯಕ್ತಪಡಿಸ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥದ್ದು ನಾವೀಗ ವೇದಿಕೆಯಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಸೊ ಬೆಂಗಳೂರಿನ ಈ ಮಳೆಯ ನಡುವೆ ಇವೆಲ್ಲರೂ ಕೂಡ ಈ ಮೈತ್ರಿಕೂಟದ ಸದಸ್ಯರಾಗಿ ಡಿ ಕೆ ಶಿವಕುಮಾರ್ అటు అధికార కూటమి తరపున కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ రమేష్ కుమార్ నామినేషన్ దాఖలు చేయగా బీజేపీ తరపున సురేష్ కుమార్ తన నామినేషన్ అసెంబ్లీ సెక్రటరీకి అందజేశారు. పార్టీ పెద్దల సూచనలతో తాను స్పీకర్ పదవికి నామినేషన్ వేశానని, తమ పార్టీ బలం ఇతర పరిస్థితుల ఆధారంగా తాను విజయం సాధిస్తానని సురేష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ పాచిక పారదని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేర్కొన్నారు. స్పీకర్ పదవికి దాఖలు చేసిన నామినేషన్ను బీజేపీ ఉపసంహరించుకుంటుందని, లేని పక్షంలో తమ అభ్యర్థి రమేష్ కుమార్ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆపరేషన్ కమలను బీజేపీ మళ్లీ ప్రారంభిస్తుందేమోనన్న ఆందోళన నేపథ్యంలో కర్ణాటకలో రిసార్ట్ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. విశ్వాస పరీక్షకు ఒకరోజు ముందే సమయం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ జేడీఎస్లు తమ ఎమ్మెల్యేలను గురువారం కూడా హోటళ్లకే పరిమితం చేశాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ తీర్పు వచ్చినప్పటికీ నుంచి కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలు రిసార్ట్లోనే గడుపుతున్నారు. ఈ నెల 15 నుంచి కుటుంబాలకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడు బయటపడదామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలకు ఫోన్ సౌకర్యం కూడా అందుబాటులో లేదని, మీడియాతో మాట్లాడటం లేదని విమర్శలు వస్తున్నా అలాంటిదేమీ లేదని కాంగ్రెస్ జేడీఎస్ నేతలు ఖండిస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఒక్కపూట ఇంటికి వెళ్లే అవకాశం కల్పించాలని కోరినా వారికి అనుమతి లభించలేదని తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కుమారస్వామి శుక్రవారం విశ్వాస పరీక్షను ఎదుర్కొనున్న నేపథ్యంలో ఇక ఎటువంటి రిస్క్ తీసుకోవద్దని కాంగ్రెస్ జేడీఎస్ నేతలు భావిస్తున్నారు. బోధనయ్య నంతర సన్మాన్య కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను బెంగళూరులోని హిల్టన్ ఎంబసీ గోల్ఫ్ లింక్స్ హోటల్లో ఉంచగా, జేడీఎస్ తన ఎమ్మెల్యేలను గోల్ఫ్ షైన్ రిసార్ట్స్లో ఉంచింది. విశ్వాస పరీక్ష అయ్యే వరకు తమ ఎమ్మెల్యేలు రిసార్ట్లోనే ఉంటారని, తర్వాత వారు తమ తమ కుటుంబాలను కలుసుకోవచ్చని ఓ కాంగ్రెస్ నాయకుడు తెలిపారు. ఎమ్మెల్యేలను నిర్బంధించారన్న ఆరోపణలపై స్పందిస్తూ, దీనిని నిర్బంధించడం అని అంటే అందరూ అలాగే ఉండాలని కోరుకుంటారు. ఎమ్మెల్యేలు అత్యంత విలాసవంతమైన రిసార్ట్లో ఉన్నారన్న సంగతి మర్చిపోకూడదు. ఫోన్లు స్వాధీనం చేసుకున్నామనడం సరికాదన్నారు. వారి ఫోన్లు వారి వద్దే ఉన్నాయని, వారు తమ తమ కుటుంబాలతో మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడిపోవాలని కొంతమంది కావాలనే కుట్రలు చేస్తున్నారని సదరు కాంగ్రెస్ నేత చెప్పగా, కాగా ఈ విమర్శలపై జేడీఎస్ నేత సదానంద స్పందిస్తూ, ఒక్కసారి విశ్వాస పరీక్ష ముగిసిన తర్వాత తమ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు తిరిగి వెళతారన్నారు. ఫోన్లను తీసుకుందామనేది అబద్ధమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు సీఎంగా తన ప్రమాణ స్వీకారానికి వివిధ పార్టీలు, రాష్ట్రాలకు చెందిన 20 మందికి పైగా జాతీయ నేతలు రావడంపై కర్ణాటక సీఎం హెచ్డి కుమారస్వామి హర్షం వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో నూతన అధ్యాయ సృష్టికి ఈ సందర్భం సంకేతాలు ఇచ్చిందని పేర్కొన్నారు. గతంలో మాదిరిగా పొరపాట్లు చేయకుండా, సమయాన్ని వృధా చేయకుండా సుస్థిర పాలన ఇవ్వడానికి ప్రయత్నిస్తామని కుమారస్వామి చెప్పారు.